రంజిత్ గారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళ పనంతా ఇదే అంటే, ఏదైతే ప్రాక్టికాలిటీకు లేకపోతే రూల్కు వ్యతిరేకంగా మాట్లాడటం విద్యార్థి, మీరు ఏం మాట్లాడినా కూడా దాన్ని రివర్స్ అటాక్ చేయడం అన్నమాట. నేను మాట్లాడతాను వెంకటేష్ గారు, దిశా చట్టం అమలు త్వరగా చేసి పంపించాలి. మరి దిశా చట్టం అమల్లో లేకుండా దిశా పోలీస్ స్టేషన్ లో పెట్టేయటం, కొట్టేయటం, దానికి ఎస్పీలు, దానికి ఆఫీసర్ అంటే లేనిది భ్రమ కల్పించి ప్రజలకి తీసుకొని వచ్చి ప్రజల్లో దిశా పోలీస్ స్టేషన్ లో ఎక్కడ దిశా చట్టం ఎక్కడ ఉంది చెప్తా మీకు. అంటే ఇట్లా ఈయన ఎట్లా ఉంటదంటే, లేనిది ఉన్నట్టు ప్రజల్లో భ్రమలు కల్పించి భ్రమల్లో నుంచి ఏదో బయటకు తీసుకొని వచ్చి ఫ్లేవర్ తీసుకొని వచ్చి బయటపడాలన్న ఉద్దేశంలో ఈ వైసీపీ పార్టీ వాళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య. వాళ్ళు చెప్పే అబద్ధాలు ఈ భూప్రపంచంలో ఎవరు చెప్పరు. అన్ని అబద్ధాలు నోరు తెరిస్తే వాళ్ళు చెప్పేది అన్ని అబద్ధాలు. ఇప్పుడు ఆయన ఏమైనా అది ఒకే ఒకసారి మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి మీట్ ఏపీ భవన్ లో ఆ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ ఆ ఒక్కటి తప్ప ఇంతవరకు ఏ రోజైనా ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను లేకపోతే ఇంకొకరినో ఇంకొకరినో అఫీషియల్ స్టేటస్ లో కలిసినప్పుడు ఆయన ఏమైనా ఇంటి వ్యవహారమా అంటే పర్సనల్ వ్యవహారమా లేకపోతే ఆయన ఏమైనా కంపెనీల వ్యవహారమా? ఈ హ్యాస్ టు టెల్. అంతే పబ్లిక్ కి మీరు రాష్ట్ర ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వం రిప్రజెంట్ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పలాంది నేను అడిగాను, పలాని విషయం మీద ప్రధానమంత్రి గారు ఇస్తానన్నారు, ఈయనన్నారు, లేకపోతే నాకు ఈ రకంగా అష్యూరెన్స్ ఇచ్చారన్నది, పలానా ప్రాజెక్ట్ నేను ప్రపోజ్ చేశాను, ప్రాజెక్ట్ మీద ప్రపోజల్ పలానా డిపార్ట్మెంట్ కు నాకు పంపించారు, పలానా వ్యక్తిని కలవమన్నారు, లేకపోతే ఆ వ్యక్తితో మాట్లాడతారనేది ఆయన మినిమం రెస్పాన్సిబిలిటీ, పబ్లిక్ కు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన. వీళ్ళు దానికి ఏమంటారంటే రివర్స్ లో ముఖ్యమంత్రి గారికి పబ్లిసిటీ పిచ్చి లేదు అంటారు. పబ్లిసిటీ పిచ్చి లేకపోతే ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇస్తా అంటారు? ప్రెస్ మీట్లు ఏమి ముఖ్యమంత్రి గారు ఏమి పెట్టడం లేదా, లేకపోతే ఈయన ప్రెస్ ముందుకు రావటం లేదా? ప్రెస్ ముందుకు వస్తున్నారు, పబ్లిసిటీ పేపర్లో ఫ్రంట్ పేజీల్లో కోట్ల రూపాయలు ఇచ్చేస్తారు. వీళ్ళు పిచ్చి పబ్లిసిటీ పిచ్చి ఎంత పీకి పోయిందంటే, గత 15-20 సంవత్సరాల నుంచి మీరు టీటీడీ క్యాలెండర్ లో కనుక తీసుకుంటే, మీరు తీసుకోండి, అది దేవస్థానం అనేది ఎవ్వరు అందరూ ఒక్క మాట విద్యాసాగర్ గారు ఒక మాట వీళ్ళే దేవస్థానం క్యాలెండర్ లో కూడా బ్లూ కలర్ మొదటి చరిత్రలో మొట్టమొదటిసారి. మీరు తీసుకోండి, ఈ సంవత్సరం 2021 సంవత్సరము టీటీడీ క్యాలెండర్ లో, గత 20 సంవత్సరాల క్యాలెండర్ లో తీసుకోండి, ఆ కలర్లకి ఈ కలర్లకి ఏమైనా పంత ఉందా? రైట్ 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 విద్యాసాగర్ గారు, చర్చ డైవర్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే కేంద్ర మంత్రులతో ఉమ్మడి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అని ప్రశ్నించారు, దీనికి సంబంధించి అంటే కేంద్రాన్ని ఏం కోరారో, కేంద్రానికి ఏం ఇచ్చిందో రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పరు, లీకులు ప్రకటన వెనుక రహస్యం ఏంటి అనే ఒక ఆంతర్యమైన డౌట్లు కూడా రేజ్ చేస్తారు. అంటే నిజంగా కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పట్లేదా, అంటే కేంద్ర పర్యటనకు సంబంధించి ప్రజలకు తెలియదా, లేకపోతే దానికి సంబంధించి కూడా రాష్ట్ర అధికార పక్షానికి సంబంధించి అధికారులు దానికి ప్రజలలో విషయాన్ని వెల్లడించడం లేదా అని భావిస్తుందా టీడీపీ? మేము మొదటి నుంచి చెప్తున్న అదే కదా సార్, మేము మొదటి నుంచి చెప్తున్న అదే కదా. ఏమని, ఇది నీ సొంత విషయం కాదు కదా, నీ ఇంటి విషయం కాదు కదా, నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి, మీరు ప్రధానమంత్రి అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది. మీరు ఏ సమస్యలు తేలారు? మీరు ఏదన్నా వెళ్ళండి రాష్ట్ర తరఫున. వెంకటరెడ్డి గారు 17 పేర్లు చెప్పి లిస్టు పెట్టి ఇంత పొడుగు చదివారు కదా, మరి ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు, ఏం జవాబు ఇచ్చారన్న చెప్పాలన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం రిప్రజెంట్ చేయాలనేది ఈ ముఖ్యమంత్రి మీద బాధ్యత లేదా? చెప్పరా? అంటే ఒక్కసారి ఏదో టైం బీయింగ్ ఉంది, నాకేదో టైం వేస్ట్ అయింది, లేకపోతే ఇంకొక రకరకాల కారణాలు, ఒకటి రెండు సార్లు ఏదన్నా అది ఏదన్నా తిరిగితే జరగవచ్చు, లేకపోతే అమరావతికి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి నేను అడిగాను అక్కడ సమయ భవన్లో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టలేకపోయినా అని చెప్పవచ్చు. అంటే ప్రతిసారి ఈయన లోపలికి పోవటం బయటికి రావటం ఏం జరిగిందో విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, కొంతమంది కాలర్స్ అందుబాటులో ఉన్నారు, వాళ్ళ కాల్స్ తీసుకొని మళ్ళీ మనం చర్చలోకి వెళ్దాం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. రైట్, మనకు కొంతమంది కాలర్స్ అందుబాటులో ఉన్నారు. వైజాగ్ నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ అండి. విద్యాసాగర్ గారు నిజంగా ఏదో భలే మాట్లాడతారు, అబ్బాయి విన్నాను ఏదో అబద్ధాలకు అబద్ధాలు వైసీపీ ఓపెన్ గా చెప్తున్నారు. ఆయన ఆయన పథకాలను ఓపెన్ గా ఉన్నాయి,
విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు నాకు అర్థం కాదు విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ప్రధానమంత్రిని కలిసేసి వచ్చిన వ్యక్తి రైట్ విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు కాలర్ అభిప్రాయం తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా రైట్ రమేష్ గారు ఇప్పుడు జగనే మాట్లాడారు నరేంద్ర మోడీ ఏం మాట్లాడారు ఈయన భయం ఏంటంటే విద్యాసాగర్ లాంటి వాళ్ళకి భయం ఏంటంటే ఎక్కడ నరేంద్ర మోడీ జగన్ గారు ఒకటైపోతారేమో మళ్ళీ ఇంకేదైనా జరిగిపోద్దేమో మళ్ళీ టీడీపీ అనేది మన దూరం మనం మోడీ గారితో కలవేమో అని ఎక్కలేని భయం పట్టేసుకుంది ఆయనకి ఈ విద్యాసాగర్ గారు మెయిన్ అది ఆయన ఫస్ట్ నుంచి వింటున్నాను ఆయన వాయిస్ వింటున్నాను ఆయన భయం అన్నమాట ఏంటంటే మళ్ళీ నేను మళ్ళీ మేము నరేంద్ర మోడీ గారితో కలిసిపోవాలి మళ్ళీ రావచ్చేయాలి అయ్యా చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది సార్ ఇంకేమీ లేదు జీరో మీరు ఇంకా రైట్ రైట్ థ్యాంక్ యూ అండి రమేష్ గారు రైట్ మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు కడప నుంచి రవి గారు రవి గారు నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి రవి గారు ఇప్పుడు సీఎం గారు ఏంటికి పోయినారు ఢిల్లీకి అంటే సుశాంత్కి ప్రత్యేక హోదా అడగాలని రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడగాలని పోయినారు అది ఆయన పోయేటప్పుడు ముందుగా ప్రెస్ మీట్లో చెప్పిపోయినారు అది టీడీపీ వాళ్ళకు వెళ్ళా జనసేన వాళ్ళకు వెళ్ళా ప్రతిసారి లోపలికి పోతాడు బయటకు వస్తాడంటే లోపల వాళ్ళు టైం ఇచ్చినప్పుడు పోతారు సిఎంతో మాట్లాడతారు బయటకు వస్తారు అవన్నీ వీళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు కదేం సార్ చెప్తారు వచ్చి బయటకు వచ్చి ఒకటే పారి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా అడిగినాము సీఎం గారు ఈ విధంగా మాకు చెప్పినారని ప్రెస్ మీట్లో చెప్తారు నీకు పోయినాల నుంచి ప్రెస్ మీట్ చెప్తారా రైట్ థ్యాంక్ యూ అండి రవి గారు రైట్ మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు కడప నుంచి ఓబోల్ రెడ్డి గారు ఓబోల్ రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం చెప్పండి ఆయన విద్యాసాగర్ రావు మామూలు విద్యా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడు కదా విద్యాసాగర్ రావా రైట్ 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 ఒక రిక్వెస్ట్ అండి ఓబోల్ రెడ్డి గారు వారి అభిప్రాయాన్ని పార్టీల పరంగా వారి అభిప్రాయాన్ని చెప్తారు మీరు వారిని విమర్శించకుండా మీ అభిప్రాయాన్ని నేరుగా చెప్పండి ప్లీజ్ వ్యక్తుల పేర్లు అద్దర్శించలే అబద్ధాలు ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్తానంటే ఇప్పుడు పోయిందప్ప అబద్ధాలు చెప్పి వాళ్ళకి 23 వచ్చినాయి వీళ్ళు అబద్ధాలు చెప్తే వీళ్ళు కూడా 23 వస్తాయి అయినా ఒకటి ప్రతి ఒక్కరు నాయకుడు అబద్ధాలు నేర్చుకోవడం చాలా తప్పు సార్ అది నాయకుడు కానివాడు అబద్ధాలు చెప్పడం చాలా తప్పు ఒక గమనించాలి సార్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ నాయకులు ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు అబద్ధాలు మాట్లాడడం రైట్ 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 థ్యాంక్ యూ అండి ఓబోల్ రెడ్డి గారు రైట్ రామరెడ్డి గారు వెల్కమ్ అండి. ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఢిల్లీ పర్యటన కొనసాగింది, దాంట్లో భాగంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు కానీ రామరెడ్డి గారు కంప్లీట్ అయిపోయి మీ దగ్గరకు జగన్ గారు పోయింది ఆయన ఇంటి విషయాలు మాట్లాడుకోడు కానీ కాదండి. కాలర్స్ గారు ఎవరైతే కాలర్ చెప్పారో ఆయన ఎందుకు చెప్పాలా, ఆయన చెప్తాడా లోపల ఏం మాట్లాడుకున్నారంటే ఆయన ఇంటి స్వాభిషయం మాట్లాడుకోవడానికి బోలా, సాక్షి పేపర్ గురించో భారతీయ సిమెంట్ గురించి మాట్లాడడానికి బోలా, ఆయన పోయింది రాష్ట్ర ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినాడు ఆయన చెప్పాలా, అది రూలు ఓట్లేసి గెలిపించాలా ప్రజాధనంతో కదా పోయింది ఆయన, ఆయన పోయింది చార్టర్డ్ ఫ్లైట్ లో కదా ప్రజల డబ్బుతో కదా పోయింది, మరి ఆయన ఏమన్నా ఓన్ గా ఫ్లైట్ ఎత్తుకొని ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకొని పోయాడు ఈ ముఖ్యమంత్రి ఏమన్నా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రి గాని ఎమ్మెల్యేలు గాని ప్రజలకు జవాబుదారీతనము అది తెలుగుదేశమా వైసీపీయా ఇంకో బీజేపీనా అనేది సమస్య కాదు ఇక్కడ ఎవరైనా సరే ప్రజలకు జవాబుదారీ రైట్.